ఏళ్ల కేళ్ల నుంచి నష్టాల బాటలో నడుస్తున్న తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. కొత్త సంస్కరణలతో మంచి రూట్లోకి వస్తోంది. నూతన సంస్కరణలతో లాభాల బాటలో పడకున్న నష్టాలను మాత్రం వేగంగా తగ్గించుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దేశంలోని అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజు దాదాపు 30 లక్షల మంది ప్రయాణికులు. లాభాలను చూసి దశాబ్దాలు గడిచింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో తెలంగాణ ఆర్టీసీ కూడా ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు దాదాపు 32 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఇన్ని ఘనతలున్న ఆర్టీసీ ఏళ్లకేళ్ల నుంచి నష్టాల ఊబిలోనే కూరుకుపోతోంది. అయితే గతానికి భిన్నంగా ఇటీవల నష్టాలను భారీగా తగ్గించుకుంటోంది. వినూత్న నిర్ణయాలతో ముందుకు సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ లాభాలను అందుకోలేకపోయినప్పటికీ నష్టాలను మాత్రం గణనీయంగా తగ్గించుకుంటోంది. చైర్మన్గా బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్త సంస్కరణల్లో భాగంగా తెలంగాణ ఆర్టీసీలో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయి. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 1,350 కోట్ల రూపాయల నష్టాన్ని తగ్గించుకుంది. ఆర్టీసీ నష్టాన్ని 650 కోట్ల రూపాయలకు పరిమితమయ్యేలా సంస్కరణలు చేపట్టారు. ప్రయాణికులను తరలించడం తెలంగాణ ఆర్టీసీ ప్రధాన విధి. కానీ నష్టాల నుంచి సంస్థను బయటకు తెచ్చేందుకు కార్గో, పార్సిల్ సర్వీసులను ప్రారంభించారు. వివిధ యాత్రల కోసం సామూహికంగా బస్సులు అద్దెకివ్వడం లాంటి చర్యలు ఆర్టీసీకి భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఎలక్ట్రిక్ బస్సులు, కొత్త బస్సులు కూడా ఆర్టీసీ ప్రగతి పథానికి దోహదం చేస్తున్నాయి. కాలుష్య నివారణ కోసం కూడా తెలంగాణ ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఈ గరుడ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులు సర్వీసులను ప్రారంభించింది. సింగరేణి దర్శన్, హైదరాబాద్ దర్శన్ లాంటి ప్రత్యేక సర్వీసులతో పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. స్లీపర్ బస్సులను బెంగళూరు, ముంబై, షిరిడి లాంటి దూరపు ప్రాంతాలకు నడుపుతూ లాభాలను గడిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు 9,000 పైగానే బస్సులున్నాయి. అయితే వీటిల్లో కండిషన్లో లేని దాదాపు 500 బస్సులను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి వీటిని తొలగించే అవకాశం ఉంది. వీటితో నిత్యం రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ సేవలందిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 2,650కి పైగా ఆర్టీసీ బస్సులున్నాయి. ఇవి రోజుకు దాదాపు 20 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. బస్ పాసు రేట్లు తగ్గించడం, మహిళలకు రాయితీ కల్పించడం, రూట్ పాసులు కూడా అమల్లోకి తీసుకురావడం వంటి విధానాలు ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కిస్తున్నాయి. ఇక ప్రయాణికులను మరింతగా ఆకర్షించే ఉద్దేశంతో తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకొస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యం కోసం బస్ టికెట్తో పాటు స్నాక్ బాక్సును అందిస్తోంది. ఈ స్నాక్ బాక్సులో చిరుధాన్యాలతో తయారు చేసిన కార, చిక్కీ ప్యాకెట్లతో పాటు మౌత్ ఫ్రెషనర్, టిష్యూ పేపర్ ఉంటాయి. ఇక సంస్థను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించింది. గ్రామాల్లో నివసించే సంస్థ కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులనే విలేజ్ బస్ ఆఫీసర్లుగా డిపో మేనేజర్లు నియమించారు. పెద్ద గ్రామానికి ఒకరిని బస్ ఆఫీసర్గా నియమించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లోనూ వార్డుకో బస్ ఆఫీసర్ను, డిపో మేనేజర్లు నియమించారు. వీరు నిత్యం గ్రామస్తులకు టచ్లో ఉంటూ వారి అవసరానికి అనుగుణంగా బస్ సర్వీసులను ఏర్పాటు చేసేలా అధికారులకు సమాచారం అందిస్తారు. ఇక గ్రామాల్లో పెళ్లిళ్ళు, శుభకార్యాలు, జాతరలకు అనుగుణంగా బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే లాభాల కోసం సంస్కరణలు చేపడుతున్న ఆర్టీసీ యాజమాన్యం తమ సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. అధిక పని గంటలు, టార్గెట్లతో యాజమాన్యం తమను వేధిస్తుందని వారు వాపోతున్నారు. మీరందరూ కూడా కష్టపడి సీసీఎస్లో దాచుకున్నటువంటి డబ్బులు 900 కోట్లకు పైగా మీ డబ్బులు ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం వాడుకుంది. ఆ వాడుకున్నటువంటి డబ్బును రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకు చెల్లించేటువంటి పరిస్థితిలో ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం లేదు.
ప్రభుత్వం లేదు. అదే విషయాన్ని కూడా కోర్టులో మనం ప్రస్తావన తీసుకొచ్చినాం. మా డబ్బులు వాడుకోవడం అక్రమం. మా సొసైటీది, మా డబ్బులు మేమే వాడుకుంటాం. మాకు ఆ డబ్బులు మరి ఈనాడు యజమాన్యం వాడుకుంది. మా డబ్బులు మాకు ఇవ్వమంటే ఆ డబ్బులు ఇవ్వాలన్నా ప్రభుత్వానికి చేతనైతలేదు. సిబ్బంది కొరత కూడా తెలంగాణ ఆర్టీసీని వేధిస్తోంది. పదవీ విరమణ జరుగుతున్నంతగా కొత్త నియామకాలు జరగడం లేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. దీంతో తమపై పనిభారం భారీగా పెరుగుతోందంటున్నారు. గతంలో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పే స్కేల్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాల పెంపుతో పాటు పీఆర్సీ ఫిట్మెంట్ విషయంలో చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 2017-2021 పే స్కేల్ చేయాలి. దయచేసి ఎన్నికల ఆర్టీసీ ఎన్నికలు కంపల్సరీ పెట్టాలి. రిక్రూట్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి సార్, లేకపోతే పనిభారం చాలా విపరీతం పెరుగుతున్నది. దయచేసి చంద్రశేఖరరావు గారు కానీ, రాష్ట్రం రవాణా శాఖ మంత్రి పువ్వాడయ్య గారు కానీ, మన ఎండీ గారు సజ్జనర్ గారు కానీ, చైర్మన్ మన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు కానీ, ఈ మూడు విషయాలని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇప్పుడు అందరికీ ప్రజలకు అనుసంధానంగా ఉండేట్టుగా అన్ని బస్సులు పెంచితే ప్రజలకు మంచిగానే ఉంటుంది, విద్యార్థులకు బాగుంటుంది, అందరికి పెద్దలకు అందరికి బాగుంటుంది, జనాలకు అందరికి బాగుంటుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ పెంచాలి. ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ అనేది ఉండాలి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. సిసిఎస్ డబ్బులు కానీ, పిఎఫ్ ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇలా పిల్లల ఫీజులు కట్టుకోవాలనుకుంటే ఫీజులు కట్టడానికి పైసలు లేకుండా ఉన్నారు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా ప్రాబ్లంలో ఉన్నారు. ఇవి తొందరగా వచ్చేటట్టు చేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్కు మేము కోరుకుంటున్నాం. ఆర్టీసీ ఉద్యోగుల సుదీర్ఘ సమ్మె కరోనా పరిస్థితుల నుంచి తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలతో సంస్థను ముందుకు తీసుకువెళ్లాలని ఆర్టీసీ సిబ్బంది ఆశిస్తున్నారు.